వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు, కోటలగూడ, పీరంపల్లి, పులుసుమామిడి, పాతూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి కడ్డం ప్రసాద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల పథకాలను గడప గడపకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకు ఇందిరమ్మ పాలన వచ్చింది సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి మనకు 10 ఏళ్ల కిందట జరిగింది ప్రతి సంక్షేమ కార్యక్రమం వచ్చింది. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇగో ఈ కాగితం నేను రాయలే, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు రాసింది. ఒక్క కేసీఆర్ 100 అబద్ధాలు, ఒక్క కేసీఆర్ 10 ఏళ్లలో 100 అబద్ధాలు మాట్లాడి 4 సంక్షేమ కార్యక్రమాలు మనకి ఇస్తున్నాడు. 100 అబద్ధాలు ఆడాడు, 4 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు. ఆయన ఏ ఒక్కటి కూడా మనకి ఇవ్వలేదు. దాంట్లో ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిండా ఎందుకు ఇవ్వలేడు? నీకెట్లా తెలుస్తుంది? మీ అత్తకు తెలుస్తుంది, మీ మామకు తెలుస్తుంది. 2016 పెన్షన్ తీసుకొని మా పెద్ద కొడుకు అన్నాడు, అందుకే ఇయ్యలేదు. ఉన్న కొడుకునేమో తాగుబోతం చేసిండు, పెద్ద కొడుకునేమో పెద్ద కొడుకు అంటున్నారు. 2016 ఇచ్చిన వాళ్ళేమో పెద్ద కొడుకు అంటున్నారు. సమయం వేలేకను మన పిల్లలను, మన కడుపులో పెట్టిన పిల్లలను మనం వాళ్ళను ఖరాబ్ చేసుకున్నాం, మనం ఖరాబ్ చేసుకున్నాం. ఒక్కసారి అవకాశం ఇస్తే మనిషి విషయం తెలుస్తుంది. అన్నం వండేటప్పుడు మొత్తం అన్నం తీసుకుని చూస్తావు, ఉడికిందా లేదని ఒక్క మెతుకు పట్టి చూస్తావు. కేసీఆర్ 10 ఏళ్ల నుంచి మెతుకు దొరకలేడా? మీకు దొరకలేదా? ఇప్పుడు దొరికిందా? మొత్తం ఖరాబ్ అయినాక. అందుకే దయచేసి ఆలోచన చేయండి. ఆయన ఏది కూడా చేయలేదు. మనకు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానడు, దళితులకు 3 ఎకరాలు ఇస్తానడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానడు, మరి అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తా, 1,00,000 ఉద్యోగాలు ఇస్తానడు, మరి కేజీ విద్య ఉచితం చేస్తానడు, రైతు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పాడు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పిండు ఆయన. వేరు 100 అబద్ధాలు మాట్లాడాడు. మరి 100 అబద్ధాలకి ఇచ్చేద్దామా? మళ్ళా ఇప్పుడు ఇందిరమ్మ పాలన తీసుకొని వస్తున్నాడు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో మళ్ళా ఇందిరమ్మ పాలన తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. ఆ ఇందిరమ్మ పాలన ఏంటంటే, సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇచ్చినాక తెలంగాణ మన గురించి ఇచ్చింది, పేదల గురించి ఇచ్చింది. మన నీళ్లు మనం వాడుకునికే, మన ఉద్యోగాలు మనం తెచ్చుకునికే, మన నిధులు మనం వాడుకునికే తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కుటుంబం, ఒక్క కుటుంబం కోసం వాడుతున్నాడు, మనకేమో గాలి కుదిరేసిండు అనే ఉద్దేశంతోనే ఇవాళ సోనియా గాంధీ మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఇగో ఈ కార్డు, కాంగ్రెస్ గ్యారంటీ కార్డు విడుదల చేసిపోయింది. ఈ కార్డు వచ్చిందమ్మా మీ ఇళ్ళకి? నా బిడ్డ వచ్చిపోయింది అన్నదానికి రాలేదా? సరే, ఈడ పక్కకి యాదేవుడు ఉన్నాడు, ఈడ పక్కకు యాడునని ఇక భూలక్ష్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ గ్యారంటీ కార్డులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి మీకు ఇస్తా. ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఇట్లా తెచ్చి ఇవ్వకపోతే కొట్టాల కూడానికి రానే రాను నేను. టీఆర్ఎస్ లాగా అబద్ధాలు చెప్పది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పినా కూడా నిజాలే చెప్పింది, చేసేదే చెప్తుంది, చేసిందే చెప్తుంది. అంతేగాని అబద్ధాలు చెప్పాల్సిన అవసరము
ఓట్ల కోసం అబద్ధాలు చెప్పవసరం, కేసీఆర్ లాగా ఓట్ల కోసం అబద్ధాలు చెప్పవలసిన అవసరం మాకు లేదు, కాంగ్రెస్ వాళ్ళకి లేదు. ఈ సోనియా గాంధీ ఎందుకు ఈ కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అని విడుదల చేసిందంటే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రేట్లన్నీ పెంచేసింది 15 ఏళ్లలో. పెట్రోల్ రేటు పెంచింది, డీజిల్ రేటు పెంచింది, గ్యాస్ రేటు పెంచింది, నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది. పప్పులంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు 70 రూపాయలు ఉండే, 40 రూపాయలు ఉండే, ఇవాళ ఎంత ఉన్నది? 170 రూపాయలు ఉన్నది. అలా తాత అంటున్నాడు అగ్గి పెట్టి ఎంత అయింది, డీడీ ఎంత అయింది అని అడుగుతున్నాడు. మరి అట్లా ధరలు పెంచింది. మీరు పెట్టుకున్న డిగ్రీలు 3 రూపాయలు ఉండే, ఇవాళ 12 రూపాయలు అయింది. అయ్యిందా లేదా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2000 రూపాయలలో మీ సంసారం నడుస్తుండే, ఇవాళ 10,000 రూపాయలు వచ్చినా కూడా మీకు సంసారం వెళ్తలేదు. అందుకే సోనియా గాంధీ ఆలోచన చేసి తెలంగాణ ఇచ్చినా కూడా పేదోళ్ళు పేదోళ్ళు లాగే ఉన్నారు, పెద్దోళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అని దాంట్లో 6 సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మీ ఇంటికి ఇవ్వాలని చెప్పింది. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏమిటివంటే, మహాలక్ష్మి అని చెప్పి ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ ఇంటి యజమానురాళ్లకు ఇల్లు గడవడానికే నెల 2,500 రూపాయలు నగదు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. ప్రతి నెల మీకు పెన్షన్ కాదని మీ ఇంటి ఖర్చు కోసం ఇవ్వాలని ఆలోచన చేసింది. అట్లనే గ్యాస్ ధర, గ్యాస్ ధర 10 ఏళ్ల కిందట కాంగ్రెస్ ఉన్నప్పుడు 450 ఉండే, మొన్న దాకా 3 నెలల కిందట దాకా 1250 ఉండే. 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయని నరేంద్ర మోడీ 200 తక్కువ చేసింది, 1050 అయింది. మరి కేసీఆర్ కూడా 4-5 వందలు తక్కువ చేసే అవకాశం ఉండే, కానీ చెయ్యలేడు. చెయ్యకుండా మనం 1050కే గ్యాస్ తీసుకుంటున్నాం. సోనియా గాంధీ ఏమంటున్నదంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఒక గ్యాస్ సిలిండర్ 500కే ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం చేసింది. మరి అట్లనే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులల్లో మా మహిళా సోదరమణులు ఫ్రీగా తిరగడానికి, రాష్ట్రం అంతా ఫ్రీగా తిరగడానికి ఒక బస్ పాస్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మెత్తగొడుతుంది సపట్ కాంగ్రెస్. డిసెంబర్ 9వ తారీఖు కాంగ్రెస్ కొత్త గవర్నమెంట్ వస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయినాక 1వ తారీఖు నుంచి ఇంటి కరెంటు బిల్లులు కట్టేది లేదు. ఢిల్లీ అంట, ఢిల్లీ ఇంటి కరెంటు బిల్లులు కట్టేది లేదు ఢిల్లీ. మరి అదేవిధంగా ఈయన కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు అని 5,000 ఒకసారి ఇస్తున్నాడు, 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నాడు. ఒక 5,000 ఏమో పండుగలు వచ్చినప్పుడు ఇస్తున్నాడు, ఒక 5,000 ఏమో ఎలక్షన్ వచ్చినప్పుడు ఇస్తున్నాడు. పండుగలు వచ్చిన 5,000 ఏమో తాగడానికి వేస్తున్నాడు, మళ్ళీ ఆయన పైసలు ఆయన గుడ్డుకుడికి వేస్తున్నాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమో ఓట్ల కోసం వేస్తున్నాడు 5,000. అట్లా కాకుండా ఈ రైతు బంధు పేరు తీసేసి రైతు భరోసా అని పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏడాదికి ఒకటేసారి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం బ్యాంకులలో అని చెప్పేసి చెప్తున్నాం. మళ్ళీ అట్లనే కౌలు రైతు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కౌలు రైతు ఎవడో మాకు తెలియదు అంటుండ్రు, వాడిని నేను గుర్తుపట్టను అంటుండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, కౌలు రైతు కూడా రైతే కాబట్టి మేము వేసిన 15,000 భూ యజమానికి పోతుంది, కౌలు రైతు నష్టపోతాడని కౌలు రైతు కూడా ఏడాదికి 15,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మరి అట్లనే రైతు కూలీ ఎవరైతే ఉంటారో, ఉపాధి జాబ్ కార్డు ఎవరికైతే ఉన్నారో, ఉపాధి జాబ్ కార్డు ఉన్న ప్రతి మనిషికి ఏడాదికి 12,000 రూపాయలు మీ బ్యాంకులలో వేస్తామని చెప్తున్నారు. మరి అట్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కొత్త రేషన్ కార్డులు మీరు ఇప్పటిదాకా చూడలేదు, 15 ఏళ్ళ నుంచి చూసారా? పిల్లలకు రేషన్ కార్డులే లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల రాష్ట్రమంతా తెల్ల రేషన్ కార్డులు ఎవరికైతే లేవో అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోనికే ఎస్సీ ఎస్టీల మైనార్టీలకు, ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు 5 బ్యాంక్ కార్డు ఉండదు కదా, పైసలు వచ్చే కార్డు ఏటీఎం కార్డు. ఆ ఏటీఎం కార్డులతో ఒక కార్డు తయారు చేస్తాం, తయారు చేసి ఆ కార్డు మీద 5,00,000 రూపాయలు పెడతాం, పెట్టి మీ కొడుకుకు బిడ్డకు ఆ కార్డు వాళ్ళ పేరు మీద ఇస్తాం. ఇస్తే ఆ పిల్లలు భారతదేశంలో ఎక్కడన్నా చదువుకోవచ్చు, 1వ తరగతి నుంచి పీజీలు చేసేదాకా ఈ కార్డు మీదకి వెళ్ళే వాళ్ళ ఫీజులు కట్ అయిపోతుంది, తల్లిదండ్రులు కట్టే అవసరం లేదు. మరి అదేవిధంగా ప్రతి మండలానికి ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాం, ప్రతి మండలానికి ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాం.
పెడతాం ఆల్రెడీ మేము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేజీబీవీ స్కూల్ అని మోడల్ స్కూల్స్ అని గురుకుల్ స్కూల్స్ అని మీరు ఎప్పుడన్నా అంతగిరిపల్లి పోయినా పెద్ద పెద్ద స్కూళ్ళు తెచ్చినా నేనే తెచ్చినావని కొత్తగాడి పోయినా పెద్ద పెద్ద స్కూళ్ళు తెచ్చినా నేనే తెచ్చినావని అట్లనే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎట్లయితే కార్పొరేట్ స్కూల్ చైతన్య స్కూల్ నారాయణ స్కూల్ పబ్లిక్ స్కూల్ ఎట్లుంటుందో ఆ విధంగా ఒక స్కూల్ మండలానికి ఒక స్కూల్ పెడతామని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు మరి అదే విధంగా పెన్షన్ సారు పెన్షన్ 2016 ఇస్తున్నాడు ఇంటికి ఒకటే ఇస్తున్నాడు భర్తలు చనిపోయినా విడోకు పెన్షన్ మాత్రం ఇస్తలేడు చనిపోయినాక 6 నెలలు అయింది 7 అయింది 5 నెలలు అయింది పెన్షన్ ఇస్తలేడు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక భార్యకు భర్తకు ఇద్దరికి 4000 రూపాయల పెన్షన్ ఇస్తాం ఇద్దరికి ఇస్తాం అవ్వా తాతలకు ఇద్దరికి ఇస్తాం ఇచ్చినాక కోడలు బ్రహ్మాండంగా చూసుకుంటారు వాళ్ళని ఎందుకంటే 8000 వస్తున్నాయి చేరు మీద కూతురు పెట్టి మంచిగా పొద్దులు లేచి మంచిగా తమలపా కేసు కట్టుకోవాలి ఇస్తున్నాడు పెళ్ళైనాక అప్పటికప్పుడే ఇస్తలేడు నెలకో 2 నెలలకో ఇస్తున్నాడు లేకుంటే ఏడాదికి ఇస్తున్నాడు పెళ్ళైన పిల్లలకు పిల్లలు పుట్టినాక ఇస్తున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నదంటే పెళ్లి కాకుండా ముందే వారం రోజుల ముందు 1,01,116 రూపాయలతో పాటు పెళ్ళయ్యే పెళ్లి పిల్లకు ఒక తులం బంగారం పెడతామని అంటున్నారు మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం అందుకే సపోర్ట్ దబాయించుకోవచ్చు మరి అదే విధంగా రైతులకు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగింది దాని తర్వాత కేసీఆర్ 2 సార్లు ప్రామిస్ చేసింది కానీ చేయలేదు ఆయన మొన్న ఈ మధ్యన చేసింది కానీ అది మితికే పోయింది అసలు అక్కడ బ్యాంకులలోనే ఉన్నాయి పాస్బుక్లు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఒకటేసారి రైతుకు 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు అదే విధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఉన్నాయి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపకుండా నోటిఫికేషన్ వేస్తున్నాడు కోటికి పంపిస్తున్నాడు ఆఫీస్తున్నాడు ఎప్పుడు ఆఫీస్తున్నాడు అంటే నోటిఫికేషన్ వేసినాక పిల్లలు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చి 1,000 రూపాయలు 1,500 అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత కోర్టు పోయి ఆఫీస్తున్నాడు అంత దుర్మార్గమైన పని రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేసి ఏడాది లోపల ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతున్నాయో ఆ ఉద్యోగాలు మొత్తము ఏడాది లోపల భర్తీ చేస్తామని అని చెప్పేసి చెప్తున్నా అట్లనే భర్తీ కానీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంకా ఆ పిల్లలకు తల్లిదండ్రులకు భారం కాకుండా నెల వాళ్ళ జేబు ఖర్చు కోసము 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నాం 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం పిల్లలకు మరి అదే విధంగా ఎవరైతే 18 ఏళ్ళు నిండిన చదువుకునే ఆడపిల్లలు ఉన్నారో అదే విధంగా 30 ఉంటారు దాని ఖరీదు 135,000 రూపాయల ఖరీదు దాన్ని వాళ్ళకి ఇస్తామని చెప్పేస్తున్న ఆడపిల్లలకు ఇస్తామని చెప్తున్నాను మరి అదే విధంగా బీసీ డిక్లరేషన్ లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవాళ 23% ఉన్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక బీసీ డిక్లరేషన్ లో 42% చేస్తాం బీసీలకు రిజర్వేషన్ 42% చేస్తాం మరి అదే విధంగా బడ్జెట్ లో బీసీల కోసం ఖర్చు పెట్టడానికే ఏడాదికి 20,000 కోట్ల బడ్జెట్ మీకోసం మీ అభివృద్ధి కోసం కేటాయిస్తామని చెప్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మరి అదే విధంగా బీసీలకు పూలే పేరుతోని స్కూళ్ళ నిర్మాణం చేస్తాం డిగ్రీ కాలేజీల నిర్మాణం చేస్తాం బీసీ గురుకుల పాఠశాలలు మీ గురించి బీసీల కోసం నిర్మాణం చేస్తామని చెప్తున్నాం అట్లనే మైనార్టీల కోసం కూడా వచ్చింది మైనార్టీల కోసం బడ్జెట్ లోపల 4,000 కోట్ల రూపాయలు మైనార్టీల కోసం పెడుతున్నాం బడ్జెట్ లోపల 4,000 కోట్లు పెడుతున్నాం అదే విధంగా పూజారి దీప నైవేద్యం కింద 12,000 రూపాయలు ఇస్తాం ప్రతి పూజారికి 12,000 రూపాయలు ఇస్తాం మీ ఊర్లో కూడా 12,000 రూపాయలు మీ పూజారికి ఇస్తాం అన్ని గుడ్లలో ఆ పూజారే పూజ చేయాలి ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి మళ్ళొక ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి మరి ముఖ్యమైనది ఏమన్నది అంటే దళిత బంధు అని ఒకటి తెచ్చాడు ఈ ఊర్లో ఎవరికైనా వచ్చిందా దళిత బంధు రాలేదా రాదంతా కాంగ్రెస్ పార్టీ పోటీ వచ్చిన వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ చేసింది వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే టీఆర్ఎస్ బీసీ బంద్ వచ్చిందా రాలేదా బీసీ బంద్ వచ్చిన వాళ్ళంతా ఆ పేరు మీద
ప్రతి పేద కుటుంబం. అదే విధంగా కేసీఆర్ ఓడిపోతున్నాడు కాబట్టి ఆయన ఇద్దరిని మా రేవంత్ రెడ్డి తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేసి మీకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ కొత్త పట్టా పాస్ బుక్లు కొత్త ఇస్తాం. మరి అదే విధంగా భూమి యజమాన్య హక్కులు కల్పిస్తామంటే మీరు ఆ భూమిని అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అని మీకు హక్కులు కల్పిస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. మరి అదే విధంగా మన రాఘవన్ నాయక్ చెప్పినట్ల ఈ కుటాలగూడ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తప్పకుండా రెవెన్యూ గ్రామంగా చేద్దాము. మరి అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా నేను ఆ రోజు 1200 కోట్లు తెచ్చినా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే సంగతి రెండు విషయాలు చెప్తే ఇప్పుడు మాట్లాడలే చెప్పాలి. మా మైపాల్ రెడ్డి మాట్లాడితే చెప్తుంటే కానీ చెప్పలేదు. ఊర్లుంటుంది పాపం, ఊర్లుంటుంది. ఈ ఆయన నడిపించే హాస్పిటల్ నర్సుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సబ్సిడీ కింద 1 కోటి రూపాయలు లోన్ పెట్టుకుంటే 50 లక్షలు శాంక్షన్ చేసింది. వాళ్ళ బావ చెప్తే వాళ్ళ బావకు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ నడుతుడు, ఇప్పుడు రాజకీయాలకు వచ్చాడు ప్రవీణ్ కుమార్ అని చెప్పి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఆయన చెప్తే చేసింది అని అడుగుతారు. ఆయన ఏం చేసింది? 300 ఎకరాలు సంపాదించిన 2 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉన్నాడు, 300 ఎకరాలు సంపాదించిన భూ కుంభకోణాలు చేసిన మొత్తం ఈ మొత్తం ఈ ఇక్కడ వికారాబాద్ ప్రాంతంలో తాండాల రాంపూర్ తాండాల ఎస్టీల భూమి కబ్జా చేశాడు, నాగ సంబంధంలో భూమి కబ్జా చేశాడు, నారాయణపూర్లో భూమి కబ్జా చేశాడు. మరి ఎన్కతలలో 1200 ఎకరాలు గుంజుకున్నాడు ఆయన, ఆయన ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఇద్దరు కలిసి 1200 ఎకరాల భూమి గుంజుకొని ఆ గుంజుకున్న భూమికి 17 లక్షలు కట్టించి వాళ్ళు 1,50,00,000కు వాళ్ళకి అమ్ముకున్నారు, వేరేళ్ళకి అమ్ముకున్నారు. ఈ విధంగా భూమి కుంభకోణం చేసి 300 ఎకరాల భూమి సంపాదించింది. ఎక్కడికి సంపాదించింది? పేద ప్రజలు మోసం చేసి సంపాదించారు. ఈ విధంగా ఆయన పని ఉన్నది. ఇంకొక ఆయన మనవడు కానే కాదు, నేను నన్ను స్థానికుడు కాదంటే నేనైతే తండ్రిలో పుట్టి పెరిగిన 35 ఏళ్ల నుంచి 7 ఉన్న వికారాబాద్ ఉన్నా. 35 ఏళ్ల నుంచి ఉన్న వికారాబాద్ల 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఈ తెలియదు ఎవరికి డబల్ డిగ్రీ చేసిన ఆనందకు తెలియదు. ఏం చెప్తున్నదంటే 7.5 సంవత్సరాలు ఏ మనిషి అయితే ఏడైతే స్థానికంగా ఉంటాడో ఆయన స్థానికుడు అయిపోతాడు. మరి ఇప్పుడు ఎంపీ ఉన్నాడు కదా ఆయన, మన ఆయన కాదు, వరంగల్కి వెళ్ళి వచ్చి నిలబడ్డాడు ఆయన. ఆయన గోళ్ళ వ్యాపారం ఉన్నది, దాన కుంభకోణం పొడుగు తినే దాన కుంభకోణం చేసి 300 కోట్లు కుంభకోణం చేశాడు. దేవుని భూమి కబ్జా చేసి అమ్ముకుంటే 1,000 కోట్లు వచ్చినాయి. ఆయన తిరుగుతున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యేని గెలిపించాలని, కానీ ఎత్తిని ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఈ ఎమ్మెల్యేని గెలిపించడం నా ధనం కాదు, నన్ను ఇడికెళ్ళి పంపించేసేయాలని కేటీఆర్ అడిగితే ఇక ఆయన కేసీఆర్కే లేదు, ఈ ఎమ్మెల్యేకి అడిగిందని. ఇప్పుడు మా అన్న చెప్పినట్ల ముందు పైసలు వెనుక మనిషి, ముందు పైసలు వెనుక మనిషి, ఆ విధంగా నడుస్తున్నాయి ప్రోగ్రామ్, ఆ విధంగా నడుస్తున్నాయి. వచ్చే ఎలక్షన్స్ లోపల ఒకవేళ తప్పిజారి పైసల కిట ఓటు వేసిన 16,000 నుంచి 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీ కుటుంబానికి వచ్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు 2,000కో 3,000కో 4,000 5,000కో ఓటు గిట్ట అమ్ముకుంటామంటే ఆయన ఇప్పుడు ఖాళీ భూమి గుంజుకుంటున్నాడు. ఎవరు కేసీఆర్ మూడోసారి గిట్ట వస్తే అమాంతం ఈ తెలంగాణను మొత్తం మింగేశాడు, పగాటమని మింగి కూర్చుంటాడు. ఎట్టయితే కొండశిలో మేకను మింగుతుందో అట్లా ఈ తెలంగాణను మింగేశాడు. మీరు అనుకుంటున్నాడు పక్కకున్నాడు ఎట్లా మింగుతాడు సార్ అంటుండొచ్చు, మీరు మింగిని కూడా తెలవకుండా మింగేస్తాడు ఆయన. అందుకే దయచేసి ఈ రాష్ట్రం మీద 5,00,000 కోట్ల అప్పు ఉన్నది, ప్రతి నెత్తి మీద 125,000 అప్పు ఉన్నది, మనందరి నెత్తి మీద 25,00,000 అప్పు పెట్టిండు ఈ మాత్ముడు. ఇవాళ 1,60,000 అయిందంట, ఇంకా 35,000 పెరిగింది. ఇక ఎట్లా కట్టాలో ఏం చేయాలో మా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో, ఇక దేవుడు ఆయన ఎట్లా రక్షిస్తాడో చూడాలి. కానీ మీరు మాత్రము కాంగ్రెస్ పార్టీని 2 సంవత్సరాలు 2 సార్లు నన్ను ఓడగొట్టిగా ఓడగొట్టిరా, ఎందుకు ఓడగొట్టినో మీకు తెలియని, ఎందుకు ఓడిపోయిందో నాకు తెలియదు. ఒక్కసారి సర్పంచ్ ఓడిపోతేనే ఊరికి వెళ్ళిపోతుంది. 2 కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసి అదే విధంగా పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నా పేరు ఆ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో, సస్తే మీ దగ్గరనే కావాలి, బతికే మీతోనే బతకాలి అనే ఉద్దేశంతో పారిపోకుండా మీ ఎంతనే తిరుగుతుందా, మూడవసారి తప్పు చేయకుండా మీ తమ్ముడికి మీ అన్నకు మీ కొడుకు గడ్డం ప్రసాద్ కుమార్కు ఈ నెల 30వ తారీఖు ఎలక్షన్ ఉన్నది, చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి గడ్డం ప్రసాద్ కుమార్కు మీరు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో, నెలకు 16 నుంచి 20 వేలు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత నాది.
మరి అదే విధంగా నన్ను ఎమ్మెల్యే చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సోనియా గాంధీ ఇచ్చిన తల్లి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, మనం రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి చెప్తున్నా, చేతి గుర్తుకు గడ్డం ప్రసాద్ కుమార్ కు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపియాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మీ ఆశీర్వాదం తీసుకొని పనితనం తర్వాత చూడండి ఏ రోడ్ అంటే ఆ రోడ్ చేస్తా, ఏ సంక్షేమ కార్యక్రమం